ప్రకాశం జిల్లా కనిగిరి దరువు బజారులోనున్న శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మరియు షష్టమ వార్షిక కళ్యాణ మహోత్సవములు ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతాయని కలియుగ ప్రత్యక్ష దైవము భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞాన రచయిత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 326వ ఆరాధన మహోత్సవముల సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య మహాకలశ స్థాపన అభిషేకము మండల పూజలు గ్రామోత్సవములు నిర్వహిస్తారని భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షులు రామగిరి వీరబ్రహ్మం ప్రధాన కార్యదర్శి చిలికచర్ల ప్రకాశరావు కోశాధికారి రాచగుండ్ల శేషబ్రహ్మములు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విరాట్ పదవిఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మేంద్ర గురుం భజే. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం దరువు బజార్ యందు శ్రీమాత గోవిందమాంబా సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు రేపు 14వ తారీఖు 5వ నెల 2019 విఖారీనామ సంవత్సర వైశాఖ శుక్ల దశమి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క 326వ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆరాధనా మహోత్సవం రోజు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, తదుపరి 108 మంది మహిళలచే కలశ ఉత్సవాలు, మండల ఆరాధనలు, అదేవిధంగా కుంకుమ పూజ కార్యక్రమాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తదుపరి సాయంకాలం స్వామివారి యొక్క గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తదుపరి మరుసటి రోజున స్వామివారి యొక్క పొంగళ్ళు, అదేవిధంగా ఆదివారం నాడు గ్రామోత్సవానికి సంబంధించి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నుండి అమ్మవారికి పోలేరు అమ్మవారికి అత్యంత వైభవోపేతంగా పొంగల్ని కూడా దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనా మహోత్సవంలో అత్యంత వేలాది మందిగా భక్తులు పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము.